నమస్తే వెల్కమ్ గతంలో టిఆర్ఎస్ పాత్ర పోషించాలన్న ఆలోచనతో ఒక్క అడుగు ఒక్క అడుగు అంటూ ఆంధ్రప్రదేశ్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ పైన వేసింది ఇంప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో పార్టిసిపేట్ చేయడానికి బెడ్డింగ్ లో పాల్గొనడానికి కూడా సిద్ధపడింది సో అక్కడ రాజకీయాలకు ఒక్క అడుగు ఇదొక ఇదే అంటారా అంతేకాకుండా అక్కడ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీతో స్నేహబంధం రహస్యంగా కొనసాగిస్తున్నారా ఇలాంటి అంశాలు నాతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజనేయులు ఉన్నారు సార్ నమస్తే నమస్తే జ్ఞానేశ్వర్ గారు చక్రపతిలో మనం ఒక డైలాగ్ ఒక్క అడుగు ఒక్క అడుగు అని బీఆర్ఎస్ ఒక్క అడుగు అంటూ వైజాగ్లో వేసింది ఏం చేయబోతుంది ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది ఎలాంటి రాజకీయాలు అక్కడ జరగబోతాయి టిఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తర్వాత సరిహద్దు రాష్ట్రాల్లో ప్రధానంగా ఇంతకుముందు కలిసి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ దీంతో కలిసి ముందుకు వెళ్ళటం అనేటువంటిది బీఆర్ఎస్కి కొంత ఇబ్బందికరమైనటువంటి అంశమే కానీ ఇలాంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోవటంలో కేసీఆర్ గారి రాజకీయ చతురత అనేటువంటిది ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ బిడ్డింగ్ విషయంలో మనకు కనపడింది వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ ఎలా వస్తుంది ఆంధ్రప్రదేశ్లోకి ఒకవైపున ఆ రోజున టీఆర్ఎస్ ప్రారంభమే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పెట్టుబడిదారుల్ని వాళ్ళని దోపిడీదారులుగా దొంగలుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిదారుల పేరుతో ఆంధ్రప్రదేశ్ని అవమానపరిచేటువంటి విధంగా ఆంధ్ర సంస్కృతి అవమానపరిచేటువంటి విధంగా మాట్లాడారు ఎలా వస్తారు ఆంధ్రప్రదేశ్లో కానీ అందరూ అనుకున్నారు కానీ ఈ రోజున వ్యూహాత్మకంగా ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదం ఏనంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి ఆ నినాదం అయితే ఉందో దాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజున కేసీఆర్ గారు ఆంధ్రాలో ఒక్క అడుగు పేరుతో ఈ రోజున రాజకీయంగా ఒక అడుగు వేశారు ఇది రాజకీయంగా బీఆర్ఎస్కి ఆంధ్రప్రదేశ్లో సానుకూలమైనటువంటి అంశమే దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇక్కడ ఒక అంశం ఏమిటంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేటువంటిది ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నటువంటి సమయంలో కరీంనగర్ ఆదిలాబాదు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు చిత్తూరు విశాఖపట్నం గుంటూరు ఇలాగా ముప్పై రెండు మంది బలిదానాలతో ఆ రోజున విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకోవడం జరిగింది ఆ రోజున విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ త్యాగాల్లో తెలంగాణ కూడా ఉంది తెలంగాణ ప్రజలు కూడా ఉన్నారు కాబట్టే ఈ రోజున అలాంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకోవటంలో నిలబెట్టుకోవటంలో మేము ముందున్నామని కేసీఆర్ గారు ముందుకు రావటం అనేటువంటిది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిలో కూడా ఒక సానుకూలమైనటువంటి దృక్పథం టీఆర్ఎస్ వైపుగా బీఆర్ఎస్ వైపుగా కేసీఆర్ వారి వైపు నుంచి వచ్చేటువంటి విధంగా చేసుకున్నారనటంలో ఎటువంటి సందేహం లేదు ఇది ఒక మంచి పాజిటివ్ ఎంట్రీగానే మనం భావించవచ్చు రాజకీయంగా అంటే అక్కడ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అఖండ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది మళ్ళీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ముందుకెళ్తున్న రాజకీయ పార్టీకి బీఆర్ఎస్ రూపంలో అంటే ఏదన్నా కలిసి వస్తుందంటారా లేదంటే ఏదైనా ఇందులో ఏదన్నా రాజకీయం ఉందంటారా బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లోకి ఏ విధంగా ఎంటర్ అయినా ఎంత మేరకు ఎదిగినా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం జరిగేటువంటి విధంగానే ఉంటుందనటంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే కేసీఆర్ గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి మిత్రులు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారికి సహకరించారు రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించారు అది నేరుగానే ఆర్థికపరమైనటువంటి సహకారం చేసి మరీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు చంద్రబాబు నాయుడు గారికి నేను రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాననేటువంటి విషయాన్ని కూడా చెప్పారు కాబట్టి మళ్ళీ కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసమే పరోక్షంగా బీఆర్ఎస్ సహకరించేటువంటి అవకాశం ఉంది అది ఏ రూపంలో అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేటువంటి దాన్ని చీల్చడం ద్వారాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభపడేటువంటి విధంగా చేయాలనేటువంటిది లక్ష్యం ఈ రోజున మీరు బీఆర్ఎస్ ఎంట్రీ ఎలా జరిగింది తోట చంద్రశేఖర్ గారు ఒక కాపు నాయకులు ఇంతకుముందు జనసేనలో ఉండేటువంటి నాయకులు రాష్ట్ర నాయకులు ఆయన్ని బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా తీసుకున్నారు దీని ద్వారాగా రెండు టార్గెట్లని ఈ రోజున బీఆర్ఎస్ రీచ్ అయ్యింది ఒకటి ఏమిటి అని అంటే జనసేనని దెబ్బతీయటం ఒకటి జనసేన ఎవరు జనసేన ద్వారాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో నష్టం జరగబోతుంది కాబట్టి జనసేనని దెబ్బ కొట్టడం అనేటువంటిది ఒకటి ఈ జనసేనకు వెనకున్నటువంటి బలం ఎవరు కాపు సామాజిక వర్గం ఈ కాపు సామాజిక వర్గం బీఆర్ఎస్లో కొంతమందినైనా అట్రాక్ట్ చేయడం ద్వారాగా జనసేన పవన్ కళ్యాణ్ గారిని బలహీనపరచడం అనేటువంటిది లక్ష్యంగా బీఆర్ఎస్ పనిచేస్తుంది దీని ద్వారాగా వచ్చేటువంటి లాభం ఎవరికి జనసేన బలంగా ఉంటే ప్రభుత్వ వ్యతిరేక అంతా కూడా జనసేన రేపొద్దున తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటే వైసీపీ ఓడిపోతుంది అనేటువంటి భయం రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది అందుకనే ముఖ్యమంత్రి గారు పదే పదే జనసేనని టార్గెట్ చేయటము పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయటము దత్తపుత్రుడు అంటూ మాట్లాడటం అంటూ కూడా జరుగుతుంది అందుకనే బీఆర్ఎస్ని పరోక్షంగా ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశపెట్టి కేసీఆర్ గారి సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో కూడా లాభపడాలనేటువంటి ఒక ప్రయత్నాలు చేస్తున్నారు అందుకు బీఆర్ఎస్ ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉండొచ్చు అని నేను చెప్పేసి ఓవరాల్గా మీ యొక్క అబ్జర్వేషన్ చెప్పండి మీ యొక్క అనుభవంతో చెప్పండి కాపులు ఎటువైపు అంటే టీడీపీకి సపోర్ట్ చేస్తారా పవన్ కళ్యాణ్కి పూర్తిగా మద్దతు ఇస్తారా లేదా వైసీపీలో లబ్ధి పొందుతున్న కాపులతో పాటు కొద్ది మందిని ఆకర్షించుకునే అవకాశం ఉందా ఈ నా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కాపుల్లో అత్యధిక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు దీనికి కారణం ఏమిటి అని అంటే ఈ రోజున ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఐదు శాతము తెలుగుదేశం ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది కాపులకు ఇవ్వాలని దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరచట్లేదు అదేవిధంగా కాపులకు ఇచ్చినటువంటి హామీలు కూడా ఏమీ అమలుపరచట్లేదు ఆయన బీసీలకు పెద్దపీట వేస్తున్నారు అనేటువంటి విమర్శ కూడా ఈ రోజున ఆ వ్యతిరేకతకు కారణంగా ఉంది కాబట్టి అత్యధిక మంది కాపులు ఈ రోజున పవన్ కళ్యాణ్ వైపు ర్యాలీ అవుతున్నారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదు మొదటి నుంచి కూడా మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట్ల కాపులు ఉన్నారు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ వల్ల ఆ కాపుల మధ్య చీలిక వస్తుందంటారా ఖచ్చితంగా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాపులు తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి మాట వాస కానీ రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికల్లా బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళు అత్యధిక మంది వైసీపీ వైపు వెళ్ళారు గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఎందుకు కాపుల్ని ఎక్కువగా దగ్గరకు చేర్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ఒక కారణంతో బీసీలందరూ కూడా టీడీపీకి వ్యతిరేకంగా కానీ అలాగనే కాపులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లే కొంతమంది జనసేన వైపు వెళ్ళారు దానివల్ల తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు సీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితుంది ఇప్పుడు ఎన్నికల్లో మాత్రం అత్యధిక మంది జనసేన వైపు ఉన్నటువంటి విషయం మాత్రం కాపుల వైపు నుంచి వన్ సైడ్గా జరుగుతుంది అయితే ఆ విధంగా వన్ సైడ్గా కాపులందరూ జనసేన వైపు ఉండకుండా కాపు ఓట్లను స్ప్లిట్ చేయటమే జగన్మోహన్ రెడ్డి గారు అసలైన రాజకీయం అందుకే బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ ఎస్ మనం ఇందాక అన్నట్లు బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక్కడుగు రూపం అది ఎలాంటి రూపాంతరం చెందబోతుందో చూడాలి ఎందుకంటే విశాఖ ఉక్కులో ఒక జస్ట్ అది ఒక విత్తనం మాత్రమే రానున్న రోజుల్లో రాజకీయాలు రంజింపజేయడానికి కాపులను విడగొట్టడానికి అధికార వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మలచడానికి బీఆర్ఎస్ అక్కడ పనిచేస్తుంది అని రాజకీయ విశ్లేషకులు కృష్ణార్జున చాలా స్పష్టంగా చెప్తున్నారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్